అందరు హీరోయిన్లలో ఒకరైనప్పుడు ఎక్స్పోజ్ చేసినా గ్లామర్ గా కనిపించినా లొట్టలేసుకుంటూ చూస్తారు. అదే ఒక హీరోకి భార్య కాబోతుందని తెలిసినా, ఒక పెద్దింటి సినిమా కుటుంబానికి కోడలవుతుందని తెలిసినా ఆ హీరోయిన్ని చూసే దృష్టి మారిపోతుంది. బాలీవుడ్ జనాల మాట ఎలా ఉన్నా దక్షిణాదిలో ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ. నాగ చైతన్యని చేసుకుంటున్నా, అక్కినేని కుటుంబంలోకి కోడలిగా అడుగు పెడుతున్నా కానీ తనని మాత్రం అందరు హీరోయిన్లలా చూడమని సమంత కోరుకుంటోంది. చైతన్యకి కాబోయే భార్యగా తనకి ఉన్న గుర్తింపు మారిపోకూడదనేది ఆమె కోరిక. కానీ సెంటిమెంటల్ ఫూల్స్ ఎక్కువ ఉండే దక్షిణాదిలో అది జరగని పని. సమంత స్కిన్ షోని యాక్సెప్ట్ చేయలేని కొందరు ఆమెను తిడుతూ మెసేజ్లు పెడుతున్నారు. ఎక్స్పోజింగ్ ని ఇష్టపడే సగటు హీరోయిన్ల సమంత ఆడవాళ్ల క్యారెక్టర్ని వాళ్ళు వేసుకునే బట్టల్ని బట్టి జడ్జ్ చేస్తారా అంటూ స్పందిస్తోంది. అసలు సమంతకి ఇప్పుడు స్కిన్ షో చేయాల్సిన అవసరం ఏంటి? ఏం మెసేజ్ పంపిద్దామని రివీలింగ్ కాస్ట్యూమ్స్లో స్టిల్స్ దిగుతుందంటూ అక్కినేని వీరాభిమానులు ప్రశ్నిస్తున్నారు. నాగార్జునతో పెళ్లి తర్వాత అమల, సూర్యని పెళ్లి చేసుకుని జ్యోతిక వారి కుటుంబ గౌరవానికి తగ్గట్టు నడుచుకున్నప్పుడు సమంత ఎందుకని తన అందానికి ఇంకా కాంప్లిమెంట్స్ కోరుకుంటుందని వారు అడుగుతున్నారు. వారి వాదన కూడా నిజమే, కానీ పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగాలని చూస్తున్న సమంత ఎప్పటిలా తానిప్పుడు గ్లామర్ పాత్రలకి సిద్ధమేననే సంకేతాలని సినిమా వాళ్ళకి పంపించడానికే ఈ తపన పడుతున్నట్టుంది. కానీ ఒక పెద్ద ఫ్యామిలీని చూస్ చేసుకున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవని ఆమె తెలుసుకుంటే మంచిది.